వెల్కమ్ టు జేకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసన్న రాజేష్. ఈరోజు మనము రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గరే ఉన్నామండి. మనం లోపలికి వెళ్ళాలి అంటే, జైలు లోపలికి వెళ్ళాలంటే ఇది మెయిన్ గేటు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పర్మిషన్ ఉంటేనే మనకి లోపలికి అలౌ చేస్తారు. ఇదంతా సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ. మనం పర్మిషన్ తీసుకుని అడిగాం ఆల్రెడీ, వెళ్ళి లోపలికి వెళ్ళి ఏముందో ఒకసారి చూద్దాము. ఉన్నారు జైలు సూపరింటెండెంట్ రాజారావు సార్ ఉన్నారు. వారిని అడిగి కొంచెం కోవిడ్ కోసం ఖైదీలకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు జేకే టీవీ. థాంక్యూ సార్. ప్రస్తుతానికి ఈ జైల్లో ఎంత మంది ఖైదీలు ఉన్నారు? ప్రస్తుతం అయితే 1900 ఖైదీలు ఉన్నారండి. వాళ్ళ రిమైండ్ ప్రిజనర్స్ శిక్ష ముద్దాయిలు కలిపి 1900 దాకా ఉన్నారు. ఏ ప్లేస్ నుంచి వచ్చేసారు వీళ్ళందరూ? వాళ్ళు 4 జిల్లాల నుంచి వచ్చారండి. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి మన దగ్గర ఖైదీలు ఉన్నారు. ఎక్కువగా ఎలాంటి నేరాలు చేసిన వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తారు? జనంగా శిక్షపోయిన ముద్దాయిలు 4 జిల్లాల నుంచి వచ్చారు. మిగిలిన రిమైన్ ముద్దాయిలు ఎక్కువగా ఈస్ట్ గోదావరి నుంచి. ఎక్కువగా గంజాయి, తర్వాత ఎక్సైజ్ కేసులు, సారాయి, ఆ కేసుల్లో ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. టోటల్ 1900 మంది దాకా ఖైదీలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా యూత్ ఉన్నారా లేకపోతే ఓల్డ్ వాళ్ళు ఉన్నారా? ఎక్కువగా ఎవరు కనిపిస్తారు? జనరల్ గా రిమైండ్ ప్రిజనర్స్ లో యూత్ ఉన్నారు ఎక్కువగా. 70% యూత్ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్సైజ్ కేసుల్లో కట్టుబడి ఉన్నారు మన దగ్గర. లైఫ్ లో కూడా 50% ఓల్డ్ ఏజ్ ఉన్నారు, 50% యంగ్. ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది జీవోల్లో వాళ్ళు రిలీజ్ కాక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొన్ని సెక్షన్లు మాత్రం వాళ్ళకు వర్తించడం లేదు. ఏంటంటే వాళ్ళకు డెత్ సెంటెన్స్ అంటే ఉరి శిక్ష పెట్ట ఖైదీలు, ఉరి శిక్ష నుంచి మళ్ళీ లైఫ్ గా మాడిఫై అయిన వాళ్ళు వాళ్ళకు వర్తించారు. వీళ్ళు 7-3 అంటే 7 సంవత్సరాలు కఠిన కారాగారం ప్లస్ 3 సంవత్సరాలు రెమిషన్ అంటే మొత్తం 10 సంవత్సరాలు అడిగినప్పుడు ఎవరైతే రేప్ అండ్ మర్డర్, తర్వాత డెత్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష, అక్కడ నుంచి డెత్ లైఫ్ కు మారిపోయిన వాళ్ళు, తర్వాత రేప్ అండ్ మర్డర్, ఇలాంటి కేసుల్లో వాళ్ళకు జీవు వర్తించడం లేదు ప్రజెంట్. అలాంటి వాళ్ళు కొంతమంది ఆగిపోయారు. ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే కొంతమంది ఖైదీ జైలు అంటుగానే శిక్ష పడిన వాళ్ళు ఉంటారు, నిర్ధారణ అవ్వకుండా అండర్ రేట్ ప్రిజనర్స్ వాళ్ళు రిమైండ్ ప్రిజనర్స్ ఉన్నారండి. ప్రెసెంట్ అయితే వాళ్ళు ఒక 1100 మంది అక్కడ ఉన్నారు రిమైండ్ ప్రిజనర్స్, అండర్ ఫైల్స్ అనమాట. వాళ్ళు కోర్టు వాయిదాలకు వెళ్తూ ఉంటారు. దాంతో వాళ్ళ నిర్ధారణ అయిన తర్వాత శిక్షగా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ప్రెసెంట్ అండర్ ఫైల్స్ 1100 ఉన్నారు. జనరల్ గా ఫుడ్ అనేది రిమైండ్ కానీ శిక్ష పైన ముద్దాయిలకు సపరేట్ ఫుడ్ అంటూ ఉండదు. అందరికి కామన్ ఫుడ్ ఒకటి ఉంటుంది. ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి, ఏదన్నా ఉప్మా కానీ పులిహార ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం రైస్తో పప్పు సాంబార్ రసం, పప్పు రసం ఉంటుంది. ఈవినింగ్ వచ్చి వెజిటేబుల్ రోజు వెరైటీ అనమాట. మొత్తం 6 రోజులు 6 వెరైటీలు ఉంటాయి, వెరైటీ ఉంటుంది. సండే వచ్చి ఎన్బి ఉంటుంది మటన్. ఫస్ట్ వీక్ వచ్చి మటన్, మిగిలిన డేస్ లో మిగిలిన సండేస్ లో చికెన్ ఉంటుంది. వీళ్ళకి హెల్త్ పరంగా ప్రాబ్లం వస్తే మనకు జైల్లో 3 డాక్టర్లు ఉన్నారు ప్రజెంట్. వాళ్ళందరూ 24 అవర్స్ నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మన పాజిటివిటీలు డాక్టర్ని పిలిస్తే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరిలో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళ కాన్పడి ఏదైనా స్పెషలైజ్ ట్రీట్మెంట్, ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, మన బయట హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. ఆ విధంగా బయట పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా జైలు ఎస్కాక్ ద్వారానే బయటకు వెళ్తుంది. మా జైలు ఎస్కాక్ అంబులెన్స్ తో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. స్పెషలిస్ట్ చెస్ట్ పెయిన్ అంటే కార్డియాలజీ, తర్వాత ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం అయితే యూరాలజీ, ఇట్లా బయట ఉంటారు. మన దగ్గర ఓన్లీ ఎంబీబీఎస్ వాళ్ళు మాత్రం ఉన్నారు డాక్టర్లు. విజిటింగ్ అవర్స్ ఉంటాయి సార్ వీళ్ళకి, వీళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి?
ఇప్పుడు ఖైదీలకి విజిటర్స్ అంటే వాళ్ళ వాళ్ళ ఖైదీల యొక్క బంధువులు ఎవరైనా వారానికి అంటే ఇంత ముందు కోవిడ్ గురించి కొంచెం కొన్ని రోజులు ఆపడం జరిగింది, ఇంటర్వ్యూలు ఆపడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నాం, వారంలో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది రిమైండ్ ప్రిజనర్స్ కి. అయితే వాళ్ళలో వాళ్ళ తల్లి తండ్రి కుమారుడు కుమార్తె తర్వాత పిల్లకాయలు వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్. తర్వాత వచ్చేటప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తో రావాలి, ఆ నిబంధనలు ఉన్నాయి. తర్వాత శిక్ష పడిన ముద్దాయిలకు అయితే 15 రోజులకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది, సేమ్ కండిషన్స్. ముద్దాయిలకు ఇన్సైడ్ టెలిఫోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే వారానికి 8 సార్లు టెలిఫోన్ ఫెసిలిటీ త్రూ టెలిఫోన్ కూపన్స్ ద్వారా కల్పించడం జరుగుతుంది. 5 మినిట్స్ అంటే వారంలో 2 టైమ్స్ 5 మినిట్స్ అట్లా నెలలో 8 సార్లు టెలిఫోన్ ఫేస్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే 8 కూడా వాళ్ళకు ఒకటేమో ఫ్యామిలీతో, ఒకటి అడ్వకేట్, ఆ విధంగా వాళ్ళు ఆ నెంబర్ ఫీడ్ చేయడం చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి ఒక మంచి టెలిఫోన్ చాలా మంచి అవకాశం అది. తర్వాత ఇంటర్వ్యూలో అనేది బయటే టెలిఫోన్ ఇంటర్కమ్ ద్వారా మాట్లాడించడం జరుగుతుంది బయట ఇంటర్వ్యూస్. ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా నేరం చేసి మన ఖైదీలుగా ఉంటారు, వాళ్ళకి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అసలు చదువుకోవాలా అని అనుకునే వాళ్ళకి మీరు ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు? జనరల్ గా మన దగ్గర ఇప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లెవెల్ లో ఉంది, తర్వాత ఎలిమెంటరీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా వాళ్ళకి చదువుకోవాలంటే ఓపెన్ ఇన్స్టిట్యూట్ ద్వారా బిఏ ఎంఏ క్లాసుల్లో కండక్ట్ చేస్తున్నాం. బయట నుంచి ఓపెన్ ఇన్స్టిట్యూట్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు వచ్చి ఖైదీలకు లెసన్స్ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్స్ కూడా మా దగ్గర కండక్ట్ చేసి తర్వాత పాస్ అయిన తర్వాత వాళ్ళకు మేము మార్క్స్ మెమోస్ జారీ చేయడం జరుగుతుంది. ఇలా చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి మంచి జాబ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది కూడా ఇక్కడ చదువుకొని ప్రైవేట్ గా పనిచేస్తున్నారు ప్రైవేట్ కంపెనీస్ లో. అలాగే మన దగ్గర కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎల్లింగ్ ప్లంబర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది కూడా ప్రైవేట్ కంపెనీస్ లో చాలా మంది కూడా ఉపాధి దొరుకుతుంది, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు కూడా ఎవరు జైలుకు మళ్ళీ రాలేదు, అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతున్నట్టు మాకు వచ్చింది. ఎవరు కూడా జైలుకు మళ్ళీ తిరిగి రాలేదు, ఎందుకంటే జైల్లో మేము ఇచ్చిన కౌన్సిలింగ్ అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అందరూ కూడా క్షణిక వేషంలో వచ్చిన వాళ్ళు జైలుకి వచ్చిన వాళ్ళు కూడా జైల్లో వెళ్ళిన తర్వాత మేము ఇచ్చిన కౌన్సిలింగ్ అయితేనేమి వాళ్ళలో చాలా వరకు మార్పులు జరిగి వాళ్ళ యొక్క మంచి దారిలో నడవడానికి ప్రయత్నం చేసుకుని వెళ్ళారు. వాళ్ళు అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి జైలుకి వెళ్తున్నారు. మనకి కోవిడ్ టైంలో అసలు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా కోవిడ్ రావడం జరిగిందా ఖైదీలో? యాక్చువల్ కోవిడ్ అనేది ఇప్పటి వరకు ఫస్ట్ వేవ్ లో 420 మంది కోవిడ్ వచ్చింది, 420 మందికి వచ్చింది. దాంట్లో ఒక ఓల్డ్ ఏజ్ ప్రిజనర్ ఈ హాస్పిటల్ పంపించాము, వాడికి ఎక్కువ తీవ్రంగా ఉంటే హాస్పిటల్లో చనిపోయాడు. ఓల్డ్ ఏజ్ బాగా 65 రిమైండ్ ప్రిజనర్. అట్లనే ఒక సెకండ్ వేవ్ లో కూడా ఒక ప్రిజనర్ చనిపోయాడు, వాడు కూడా ఓల్డ్ ఏజ్. మేము జైల్లో అనేకమైన చర్యలు తీసుకున్నాం. ఎలా అంటే ఫస్ట్ ఎంట్రన్స్ లోనే హైపోక్లోరైడ్ అనే ఒక మిషన్ పెట్టాము, అక్కడ వచ్చేటప్పుడు దాంట్లోనే మిషన్ల ద్వారా మాకు తీసుకోవడం జరుగుతుంది అడ్మిషన్. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మేము వాడికి ఫుల్ శానిటైజర్ శుభ్రం చేసుకుని తర్వాత అయిన తర్వాత వాళ్ళు చెకప్ వాళ్ళకి ఐసోలేషన్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ పెట్టడం జరుగుతుంది. 14 డేస్ మా అబ్జర్వేషన్ లో పెట్టుకొని వాడికి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా వాడి మెయిన్ బిజినెస్ లో కలపడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో ఒక 2 డెత్లు మాత్రమే చనిపోయినాయి. మేమంతా ప్రికాషన్స్ చాలా వరకు తీసుకోవడం జరిగింది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు మాత్రమే చనిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 2 మాస్కులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు మాస్క్ ఉండాలా, సోషల్ డిస్టెన్స్ ఉండాలా, సోషల్ డిస్టెన్స్ అందరికి కూడా మేము ప్రతి రోజు అన్ని బ్యారెక్లు తిరిగి
ఖైదీలందరూ కూడా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము అధికారులు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా, తర్వాత అందరూ కూడా ఇప్పటి వరకు 1620 మందికి ఫస్ట్ డోస్ అయిపోయింది. ఖైదీలందరికి 1620 మందికి సెకండ్ డోస్ కూడా ఇంచుమించు 1126 మందికి సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అందరికి కూడా కోవిషీల్డ్, కోవాక్సిన్ అనేది కొంతమంది సిబ్బందికి కోవాక్సిన్ ఇచ్చారు. ఎంతరు కూడా మా జిల్లా కలెక్టర్ గారు చాలా కోఆపరేషన్ చేశారు. ఆ టైంలో మేము ఈ విధంగా ఇట్లా జరిగి మా జైలు ఖైదీలందరూ ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, రెండోది అని మేము రిక్వెస్ట్ చేసాం కలెక్టర్ గారిని. కలెక్టర్ గారు మెడికల్ డిపార్ట్మెంట్కి చెప్పి అందరికీ ప్రిజనర్స్కు స్టాఫ్ అందరికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వమని కలెక్టర్ ఆర్డర్స్ పాస్ చేశారు. కలెక్టర్ ఆర్డర్స్ ప్రకారం డిఎంఎండ్ ఇచ్చు టీమును పంపించి అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించారు. దానివల్ల మేము డెత్ను అరికట్టగలిగాం చాలా వరకు. ఇక ఈరోజు నిన్న కూడా కొంతమంది వేశారు వ్యాక్సిన్ సెకండ్ డోసు. ఇక ఈరోజు కూడా కొంతమంది వచ్చారు వ్యాక్సిన్ వేయడానికి, టీం వచ్చింది. ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది వ్యాక్సినేషన్. ఏదైనా కలెక్టర్ గారికి మేము ఈ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ వారు తీసుకోవటం వల్ల, శ్రద్ధ తీసుకోవడం వల్ల నేను జైల్లో ఎక్కువ నష్టం జరగకుండా చూడగలిగాను. ప్రజెంట్ అయితే కోవిడ్ అనేది ఏం లేదు జైల్లో, అంతా కూడా ఖైదీలు పీస్ఫుల్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి వృత్తిపరమైన కోర్సులు ఇక్కడ అవైలబుల్ ఉంది? మన దగ్గర స్టీల్ ఫర్నిస్ యూనిట్ ఉంది, తర్వాత వీవింగ్ నేత పరిశ్రమ ఉంది, తర్వాత టైలరింగ్ ఉంది, తర్వాత టైర్ పీసు పరిశ్రమ ఉంది, తర్వాత నోట్బుక్ యూనిట్ ఉంది మన దగ్గర. వీళ్ళందరికి మేము ఏం చేస్తామంటే వచ్చిన అడ్మిషన్ రోజునే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బయట వాడి ఇంట్రెస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసి వాటి వర్క్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ వర్క్ అయిన తర్వాత వాళ్ళ ఖైదీలకు వారు వేజెస్ నెల మంత్లు ఇస్తాం. వాళ్ళ కుటుంబానికి 50% వాళ్ళ వేజెస్, 50% వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ ద్వారా వచ్చి వాళ్ళు అడిగితే మేము డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 50% ఆఫ్టర్ వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పుడు ఆ అమౌంట్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా ఖైదీ అన్నోడు క్షణిక విషయం తప్పు చేసి జైలుకి వస్తాడు అంతే. దీనికి ఒక ప్లాన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదో మాట మాట పెరిగి ఆవేశంతో నేరం తప్పు జరిగిపోతుంది. జైలుకి వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళలో మార్పు అనేది మేము చాలా పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంటుంది. తప్పు చేశామనే బాధ అనేది వాళ్ళలో ఉంటుంది. మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మా అధికారులు జైలర్ వెల్ఫేర్ అని ఒక ఆయన ఉంటాడు, జైలర్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆయన అందరినీ కూడా టవర్లో అందరిని పిలిచి కౌన్సిలింగ్ వేయడం జరుగుతుంది. సరే జరిగిన పొరపాటు జరిగిపోయింది, సరే ఇక మీదటైనా మీరు మంచిగా ఉండి ఇక్కడ మీకు మేమందరం మీకు సహకారం చేస్తాము, మంచిగా ఉండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం, హెల్త్ పరంగా ఏదైనా మీ సమస్యలు ఏదంటే మాకు చెప్పండి, మీ ఫ్యామిలీ ప్యాక్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు మా నోటీస్ తీసుకెళ్తే ఏదైనా మీ సాల్వ్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫ్రీగా అధికారులతో ఫ్రీగా మూవ్ అవుతారు. ఖైదీలందరూ కూడా మూవ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం చెప్తారు. బయట ఏదైనా వాళ్ళకు ఏదైనా థ్రెట్ చేశారనుకోండి వాళ్ళ ఫ్యామిలీకి, మేము వాళ్ళకు ఒక రిప్రజెంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్కి లెటర్ పెట్టి ఈ విధంగా థ్రెట్ చేస్తాం వాళ్ళ ఫ్యామిలీని, మీరు వాళ్ళకి రక్షణ కల్పించమని కూడా మేము ఇక్కడ నుంచి మేము లెటర్స్ పంపించడం జరిగింది. కాబట్టి అందరికి మేము ఒక భరోసా ఇస్తాం. అది కాకుండా ఖైదీలకు ప్రతి మూడు సంవత్సరాలు పూర్తయిన ప్రతి లైఫర్కు పెరోల్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, పెరోల్ 30 డేస్. తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనదర్ 30 డేస్. వాళ్ళందరూ కుటుంబానికి కావాల్సిన ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కానీ, ఏదన్నా మెడికల్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అటు వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తీర్చి వస్తుంటారు. తర్వాత 14 రోజులు, ఒక 14 రోజులు అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయితే 14 రోజులు లీవ్ ఇస్తుంది, పర్లు అంటారు. ఇట్లా ఖైదీలు వెళ్ళి ఒక ఆ లీవ్ను వాళ్ళు అవైల్ చేసుకుని వచ్చి కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి ప్రభుత్వం వారు ఏమి కల్పించారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క రిపోర్ట్స్ మేము ఆఫర్ చేస్తాం ఎస్పీ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్. వాళ్ళు వెళ్ళి స్టేషన్ ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళకు ఇట్లా ఈ ప్రాబ్లంతో రిప్రజెంటేషన్ పెట్టుకున్నాడు, అయితే వాస్తవమే కాదా జెన్యునే కాదా అని అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము ఈ ప్రపోజల్స్ పంపిస్తాం.
ఏమైనా ఫెస్టివల్స్ కి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం గానీ ఇలాంటి ఆటలు ఆడిపించడం ఇలాంటివి జరుగుతున్నా? జనరల్ గా రోజు ఈవినింగ్ వాళ్ళు షటిల్ గానీ వాలీబాల్ గానీ డైలీ క్యారమ్స్ అందరు ప్రతి బ్యాగు క్యారమ్స్ ఇస్తాం, చెస్ బోర్డు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ ఫ్యాక్టరీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిన ఖాళీ టైంలో ఎన్ని కూడా ఆడుకోవడం జరుగుతుంది. తర్వాత మేము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 2 గాంధీ జయంతి ఫెస్టివల్ బాగా చేస్తాం, సెలబ్రేట్ చేస్తాం బాగా గాంధీ జయంతి పుట్టినరోజు సందర్భంగా. ఆ రోజు ఈఎంఏ స్పోర్ట్స్ బాగా అందరితో కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. అనేక ఈవెంట్స్లో కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు గెలి పొందిన వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లా జడ్జి గారు వాళ్ళు కలెక్టర్ వాళ్ళు వచ్చి వాళ్ళ చేత ప్రైజ్ ఇప్పించడం జరుగుతుంటుంది. ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ బాగా చేస్తాం. ఇప్పుడు ఖైదీలు పిల్లలు కూడా సమ్టైమ్స్ ఉండాల్సి వస్తుంది, అలాంటప్పుడు వాళ్ళకి స్కూల్స్ అవైలబుల్? ఖైదీ పిల్లలు అంటే లేడీ జైలు ఉంటారు, తల్లితో పాటు వాళ్ళ పిల్లకాయలు ఉండటం వరకు ఒక 5 ఇయర్స్ వరకు తల్లితో ఉండొచ్చు. కోర్టులో వారి మీద రాయించుకోవాలి, వాళ్ళు కూడా డైటింగ్ అంత ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది, టీచర్ ఉంటారు, పిల్లలు కూడా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు వీళ్ళ ఖైదీల్లోనే ఖైదీలు కొట్టుకున్న సందర్భాలు ఏంటంటే జనరల్ గా ఒకరు ఇద్దరు అంటే అందరూ ఆ విధంగా బిహేవ్ చేయరు కానీ కొంతమంది అదే రిమాండ్ ప్రిజనర్స్ లో కొంతమంది చిన్న మాట మాట తేడా వచ్చి కొంచెం గొడవ పడడం జరుగుతుంటుంది. అయితే కూడా మేము మా వాళ్ళందరూ బ్యారక్ లో డ్యూటీలో సెటరేట్ చేసి వాళ్ళకు బ్యారక్ చేంజ్ చేస్తాం. అంతే, పెద్దగా అంత పెద్దగా కొట్టుకున్న సందర్భాలు ఏమి లేవు కానీ చిన్న చిన్న ఘర్షణలు గొడవలు పడటం అట్టాడి మా వాళ్ళు వెంటనే వాళ్ళని చేంజ్ చేస్తారు, బ్యారక్ చేంజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే మేజర్ ఇన్సిడెంట్ అయితే ఏమి లేదు, జైలు ఏం జరగలేదు. ఖైదీలకు ఎంత మంది ఖైదీలు కలిసి ఒక రూమ్ లో ఉంటారు? యాక్చువల్లీ పెద్ద బ్యారక్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక 30 మెంబర్స్ దాకా ఉంటారు. 30 మెంబర్స్ బ్యారక్ పెద్ద బ్యారక్ 20-30 మధ్యన అంటే లాకప్ అయిపోయిన 30-20 ఉంటారు. ఈ మధ్య ఒక యాక్చువల్లీ మాది 1200 ఆతర అకామిడేషన్ కాబట్టి ఈ రోజు మనకు లాకప్ మీరు చూసారు 1900 లాకప్ ఇంకా అటేటప్పుడు కొద్దిగా అన్ని బ్యారక్స్ కొంచెం సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఓపెన్ జైల్ అంటే ఏం సార్? యాక్చువల్లీ మన దగ్గర ఒక ఒక లైఫర్ ఉండి ఒక 4 ఇయర్స్ సెంటెన్స్ లోపల 6 డేస్ ఉంది. గుడ్ వర్కర్ గుడ్ కండక్ట్ ఉన్న వాళ్ళందరికీ ఒక సెలక్షన్ చేసి పంపించడం జరుగుతుంది, సెలక్షన్ చేయడం జరుగుతుంది. అది డిఏజీ గారు సెలక్షన్ చేస్తారు, దాంట్లో వాళ్ళ డిఏజీ గారు ప్లస్ మెడికల్ ఆఫీసర్ అందరూ ఆఫీసర్లు అందరూ కూర్చొని వీరు ఓపెన్ జైల్లో కమిటీలో పెట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ కేర్ ఫిజికల్గా వాళ్ళు మెంటల్గా వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అబ్జర్వ్ చేసి వాళ్ళు డిఏజీ గారితో సెలక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సెలక్షన్ చేసి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించడం చేసి అక్కడ సెపరేట్ బ్యారక్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 100 మంది దాకా ఉన్నారు ఓపెన్ ఎయిర్ జైలు, 100 మంది ఉన్నారు వ్యవసాయ క్షేత్రం. అక్కడ అగ్రికల్చర్ డైరీ ఫార్మ్ తర్వాత పెట్రోల్ బంకులు ఈ మొత్తం కూడా అక్కడ ఈయనతో పెట్టుకుని వర్క్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇంచుమించు దాంట్లో ఇంచుమించు 30-60 మంది అట్లా వర్క్ చేస్తున్నారు. 3 షిఫ్ట్లు అనమాట, ఉదయం నుంచి మరి తెల్లవారు అక్కడే ఉంటారు ఖైదీలు, బ్యాచిలర్గా వర్క్ చేస్తుంటారు. తర్వాత డైరీ ఫ్యామ్లు ఒక 10 మంది ఉంటారు డైరీ ఫ్యామ్లు. ఒక రోజుకి వచ్చి మాకు 200 లీటర్లు పాలు అక్కడి నుంచి వస్తుంది లోపల ఇన్సైడ్, ఖైదీలకు మొత్తం లోపల మాకు సరిపోతుంది పాలు. కొంత తక్కువగా కావాల్సింటే బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది, విజయ డైరీ తీసుకోవడం. పాలు బయట నుంచే మా ఓపెన్ జైల్ నుంచే పాలు వస్తాయి. అట్నే వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ పండిస్తుంటాం. వెజిటేబుల్స్ కూడా మాకు ప్లస్ ఓపెన్ జైల్ ఉంది వాళ్ళకు కూడా సప్లై చేస్తుంది వెజిటేబుల్స్. ఇంకా కొంచెం కావాలంటే బయట నుంచి కూడా తీసుకోవడం, కాంట్రాక్ట్ సప్లై చేస్తుంటాం. కూరగాయలు ప్రజెంట్ అయితే కాకరకాయ ఉంది, తర్వాత వంకాయ, తర్వాత గోంగూర, ఇంకా కొన్ని ల్యాండ్స్లో క్యాబేజ్ వేసాము, తర్వాత టమోటా ఇప్పుడు వేసాము. బహుశా అవి కూడా ఇంచుమించు 1-2 మంత్స్లో మనం చేతికి వస్తుంది రాదు. అట్లాకుండా జామ్ వేసాము, తర్వాత మునగ మంచి కొత్తగా మొక్కలు నాటాము, అవి కూడా వస్తాయి. బాగున్నాయి తోటలన్నీ బాగున్నాయి. ఇదంతా కూడా ఖైదీలు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకందరూ కూడా
హ్యాపీగా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న తీసుకుంటాం, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తీసుకుంటాం, అందరూ కూడా బాగానే కష్టపడి పనిచేస్తారు. తర్వాత మనకు ఒక 400 చెట్లు కూడా మామిడి చెట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇంచుమించు 370,000 ఆదాయం వచ్చింది గవర్నమెంట్ కట్టేసి మామిడి తోట మీద 370,000. ఓకే అండి, ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి, ఒకసారి మనం వెళ్ళి ఓపెన్ చేయాలి చూసుకుందాం. చూసుకుంటే ఇది ఓపెన్ జైల్ అంట. ఇక్కడ మామిడి చెట్లు చూడండి, ఇవన్నీ అవన్నీ మామిడి చెట్లు ఉన్నాయి. చాలా సార్ కూడా చెప్పారు కదా మనకి, లాస్ట్ ఇయర్ ఎక్కువ మేము మామిడి కలిసి సేవ్ చేసాము అని చెప్పేసి. ఇది ఇవన్నీ మామిడి చెట్లు, ఇవన్నీ కూడా ఒక 5 పరివర్షణలో ఉంటారు, వాళ్ళే పండించాలి. ఇక్కడ డైరీ ఫామ్ ఉంటుందని చెప్పారు కదా, సో ఇదిగోండి డైరీ ఫామ్ అంటే అక్కడ నుంచే వీళ్ళు పాలు అనేవి సేకరించి వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుందని చెప్పారు సార్. చాలా గేట్ చూసుకుంటే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా వీళ్ళు పండిస్తారు అని చెప్పారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవో వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇది బీర్ పాదు అండి, బీర్కాయలు కూడా ఉన్నాయి. లోపల చూసుకుంటే మనకి ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయని చెప్పారు, ఒకసారి వెళ్ళి చూద్దాం. వ్యవసాయం చేస్తారని చెప్పారు కదా, ఇదేనండి ఇక్కడ ఈ ల్యాండ్స్ లో వీళ్ళు కూరగాయలు పండించడము అట్లా చేస్తారు. అక్కడైతే చూసుకుంటే చూడండి వాళ్ళు పని చేస్తున్నారు. అక్కడ మనం అటు సైడ్ చూస్తే మనకి చూడండి అక్కడ ఆకుకూరలు కూడా మనకి కనిపిస్తున్నాయి. మేబీ అవి గోంగూర, తోటకూర, చింతి చెట్లు కూడా ఉన్నాయి. అటు సైడ్ చూసుకుంటే మనకి అరటి చెట్లు ఉన్నాయి చూడండి. ఇదంతా మొత్తం వచ్చేసి ఫార్మర్ ల్యాండ్ అనమాట, వీళ్ళు వ్యవసాయం చేస్తారు. ఒకసారి వీళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి పర్మిషన్ చేస్తారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూసుకుంటే మనకి ఒక పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని ఉన్నారు సైకిల్తో. మీ పేరండి? ఎన్ని నాలు అయిందండి ఇక్కడికి వచ్చి మీరు? 5 సంవత్సరాలు. ఏ నేరం మీద వచ్చారు ఇక్కడ? మీకు ఎలా ఉంటుంది, ఎలా చూసుకుంటారు ఫుడ్ గాని ఎలా ఉంటుంది? అధికారులు మీకు ఎట్లా ఉంటారు? మీ వృత్తి ఏంట? పొలం పని. వచ్చినప్పటి నుంచి మీరు ఏమేమి పండిస్తారు? ఫ్రూట్స్ కూడా పండిస్తారు. మీకు ఎలాంటి ఆహారం అనేది మీకు అందిస్తారు? పాలు తాగే వాళ్ళకి పాలు కూడా ఇస్తారు. సాయంత్రం కూడా కూరగాయలు కోసుకున్నారు. ఈ కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ తోటి ఖైదీలు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలా కలిసిమెలిసి ఉంటారు మంచిగా? మీతో కూడా అధికారులు కూడా కలిసిమెలిసి ఉంటారు, అన్ని విధాలు మంచిగానే ఉంది కదా. నెక్స్ట్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా మీ జీవన విధానం ఎలా ఉండాలి అనుకుంటున్నారు బయట వెళ్ళిన తర్వాత? ఏదో పని చేసుకుని మీ ఫ్యామిలీని ఫ్యామిలీ వస్తూ ఉంటారా? ఇంకా చూసుకుంటే వెళ్ళండి, చాలా మంది ఉన్నారు. సార్ అక్కడికి కూడా వెళ్ళాం సార్. థ్యాంక్ యూ. మీ పేరండి? ఏడుకొండ. మీకు బయట మీరు ఏ వృత్తి చేస్తారు బయట? వ్యవసాయం. సేమ్ అక్కడ సేమ్ అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు కదా? ఎలా? మాకు వరి ఇక్కడ కాయగూరలు పండిస్తాం, మా ఏరియా కాయగూరలు పండుగ. ఇది బయటకి వెళ్ళా కూడా మీకు ఇక్కడ ఉంటూ కూడా మీరు ఇంటికి మళ్ళీ పంపిస్తారు?
మీకు ఎవరెవరికి ఏదేది ఇష్టమో అది చూసి దాంట్లో ఆ పండుగ చూసారు కదండి. రాజమండ్రి సెంటర్ జైల్లో విశేషాలు ఖైదీలు నాటి మనం తెలుసుకున్నాం. సార్ కూడా మంచి మరో కొత్త ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు ఇస్తాను.